नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैत नुंची इंडिया को वेल्लेटप्पुडु एंत बंगारं तीसुकोनी वेल्लाली अनि चेप्पेसि चाला मंदी अडुगुतू उन्नारु कानी कोंतमंदी मेमु 15 तुलालु तीसुकुपोयिनाम 20 तुलालु तीसुकुपोयिनाम 10 तुलालु तीसुकोनिपोयिनाम एवरू मम्मल्नि पट्टुकोलेदनि चेप्पेसि अलागे एवरैना मीरु कूडा कुवैत नुंची इंडिया को वेल्लुतू उंटे 10 తులాలు తీసుకెళ్ళండి 15 తులాలు తీసుకెళ్ళండి ఎటువంటి ట్యాక్స్ లేదని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉన్నారు తీరా ఇండియా ఎయిర్‌పోర్ట్ కు వచ్చిన తర్వాత కస్టమ్స్ అధికారులు పట్టుకుంటే ట్యాక్స్ చెల్లిస్తూ ఉన్నారు అలాగే ఇటువంటి నేపథ్యంలో మనం చూసుకుంటే హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు అయితే ఎంత బంగారం తీసుకొని వెళ్ళవచ్చని చెప్పేసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో ఒక బోర్డు పెట్టడం జరిగింది వివరాలలోకి వెళ్తే విదేశాలలో సంవత్సర కాలం లేదా అంతకంటే ఎక్కువ కాలం భారతీయులు విదేశాలలో నివసించి ఉంటే పురుషులైతే 20 గ్రాముల బంగారం తీసుకొని రావొచ్చని చెప్పి మహిళలైతే 40 గ్రాముల బంగారం తీసుకొని రావొచ్చని చెప్పేసి అలాగే 22 క్యారెట్ల బంగారం కాబట్టి వీటికి ట్యాక్స్ ఉండదు అలాగే మహిళలు 40 గ్రాముల కంటే ఎక్కువ బంగారం తీసుకొని వస్తే దానికి కస్టమ్స్ ట్యాక్స్ అయితే కట్టవలసి ఉంటుంది అలాగే పురుషులు 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకొని వస్తే ఆ యొక్క బంగారానికి మనం చూసుకుంటే ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది ఏదైతే ఎక్స్ట్రా బంగారం ఏదైతే ఉందో దానికి మాత్రం ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది అయితే 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ఉన్నా సరే అది కొత్తదైనా సరే పాతదైనా సరే కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలని చెప్పేసి హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు కాబట్టి చాలా మంది ఇటీవల కాలంలో బంగారం ఎక్కువగా తీసుకొని వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు కస్టమ్స్ సుంకం మనం చూసుకుంటే 12.5% నుంచి 45% వరకు ఉంటుంది అప్పుడు ఉన్న బంగారం ధర ప్రకారం అప్పుడు ఉన్న అధికారులు మనం చూసుకుంటే నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఒకరు 11 తులాల బంగారం తీసుకొని వచ్చి ఇబ్బంది పడడం జరిగింది దాదాపు 2 లక్షల కంటే ఎక్కువగా అయితే వాళ్ళు కస్టమ్స్ సుంకాన్ని చెల్లించడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకు బంగారాన్ని తీసుకువచ్చేటప్పుడు మగవాళ్ళైతే 20 గ్రాములు ఆడవాళ్ళైతే 40 గ్రాములు తీసుకొని రావాలి ఆ పైన మీరు ఎంత బంగారం కేజీ బంగారం వరకైనా తీసుకొని రావచ్చు కాకపోతే కస్టమ్స్ సుంకాన్ని అయితే చెల్లించాల్సి ఉంటుంది కస్టమ్స్ సుంకం గురించి మీకు ఏదైనా సమస్య ఉన్న యెడల డ్యూటీలో ఉన్న డిప్యూటీ కమిషనర్ లేదా అసిస్టెంట్ కమిషనర్ను సంప్రదించగలరని చెప్పేసి హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది మీకు డిస్ప్లే అయితే చేస్తూ ఉన్నాను ఒకవేళ మీరు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో దిగినప్పుడు బంగారం గురించి మీకు కస్టమ్స్ సుంకం పైన గాని దాని గురించి ఏదైనా సమస్యలు ఉంటే ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే మేము సహాయం చేయగలమని చెప్పేసి అధికారులు వెల్లడించారు కాబట్టి కువైట్ మరియు ఇతర విదేశాల నుంచి యుఏఈ గాని బహ్రెయిన్ గాని సౌదీ గాని ఎవరైనా సరే ఇండియాకు వచ్చేటప్పుడు వాళ్ళందరికీ ఈ యొక్క నిబంధనలు అయితే వర్తిస్తాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।